పత్తి పంట సాగు యాజమాన్యంలో పైపాటిగా చేసే మందు పిచికారీల ప్రాముఖ్యతను గురించి ఈవిడలో మనం మాట్లాడుకుందాము. సో మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్య భాస్కర్. లెట్స్ గెట్ టు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ప్రత్యేకించి పత్తి పంటలో మందు పిచికారీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పంటలోనూ మనం ఖచ్చితంగా పైపాటిగా పిచికారీలు చేస్తూనే ఉంటాము. అండ్ పత్తి పంట గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా అవసరం ఉందండి. ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, పత్తి పంట చూస్తున్నప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. ఎందుకనంటే పత్తి పంట రోగానికి గురై లేకపోతే ఏదైనా కీటకాలకి లోనై మొక్క గిడసబారిపోతున్నా కూడా దాన్ని పట్టించుకోని పరిస్థితులు నేను చాలా చూశాను. సో అటువంటి పరిస్థితిలో మనం ఇంకా ముందస్తు మంచి దిగుబడులు సాధించాలంటే అది ఖచ్చితంగా కాని పని అండి. సో మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనం ఏదైతే టార్గెట్ సెట్ చేసుకున్నామో దాని వైపుగా మనం ప్రయాణిస్తే కనుక, దాని వైపుగా మనం తగినట్టు జాగ్రత్తలు సరైన యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తేనే మనకు ఖచ్చితంగా అధిక దిగుబడులు మనం సాధించడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా పత్తి పంటలో ప్రత్యేకించి మందు పిచికారీలు ఎన్నిసార్లు చేయాలని అంటే, నేనైతే కనీసానికి ఒక 7 నుంచి 8 సార్లు అయితే ఖచ్చితంగా పిచికారీలు చేయాలని అంటానండి. అయితే ఇదివరకు మనకి సుమారు 8 నెలల పంట ఉండేది, కాకపోతే ఇప్పుడు మనం ఒక 6 నెలలకు కుదించుకున్నాము. సుమారు 4 కానీ లేకపోతే 5 నెలల వరకు మహా అయితే మనం పిచికారీలు చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది నెలకు ఒకసారి కానీ లేకపోతే 2 నెలలకు ఒకసారి కూడా పిచికారీ చేస్తూ ఉంటారు. కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే, కనీసానికి ఒక 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో ఒక పిచికారీ అయినా ఈ పత్తి పంటకి మీరు స్ప్రే ఇవ్వండి. అంటే అది ఏదైనా పెస్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఏదైనా డిసీజ్ కంట్రోల్ కోసం కావచ్చు, లేకపోతే మొక్క యొక్క ఎదుగుదల కోసం కావచ్చు, లేకపోతే మంచి ఈల్డ్ కోసం కావచ్చు, ఏదైనా కానీ దానికి తగినట్టుగా అంటే దాని స్టేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం దానికి ఎంతైతే ఇవ్వాలో ఏదైతే అవసరం ఉందో అది మనం ముందస్తుగానే క్యాల్కులేషన్స్ చేసుకొని మనం పిచికారీలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే పెస్ట్ అటాక్ అంటే మనకి ఎక్కువగా పెద్దగా ఏం రాదండి, వేరే ఇతర పంటలలో లాగా మిర్చి పంటలను అయితే ఇంకా ఘోరంగా ఉంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు దీంట్లో ఉండవు. ఇంకా పత్తి మొక్క అనేటువంటిది చాలా మొండి మొక్క అండి. సో చాలా దృఢమైన మొక్క, చాలా బలమైన మొక్కగా చెప్పుకోవచ్చు. ఎటువంటి బెట్ట పరిస్థితుల్లోనైనా లేకపోతే తీవ్రంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి కూడా అంటే ఈ వాతావరణ ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇంకా ఈ పెస్ట్ అటాక్ని తట్టుకొని కూడా చాలా వరకు మొక్క నిలదొక్కుంటుందండి. సో అటువంటి మొక్కని మనం ఎట్లాగో ఇది నెట్టుకొని వస్తుందిలా అని చెప్పేసి పత్తి పంటను ఎక్కువగా కేర్ చేయము, నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటాము. కానీ ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని ఖచ్చితంగా మనం మర్చిపోవాలండి. ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ని మనం అవలంబించగలిగితే కనుక ఖచ్చితంగా 15 నుంచి 20 క్వింటాల దిగుబడి అనేటువంటిది ఒక ఎకరానికి అది చాలా సులువైపోతుంది. సో ఇది నేను కేవలం మాటల్లో కాదండి, గత ఏడాది నేను సాధించగలిగాను. సుమారు 16 క్వింటాల్లో ఒక ఎకరానికి నేను దిగుబడి తీశాను కనుక. సో అటువంటి యాజమాన్య పద్ధతుల్ని మీరు కూడా పాటించగలిగితే ఖచ్చితంగా మంచిగుంటుందండి. సో ఇప్పుడు ఈ 4 రోజుల లోపల ఖచ్చితంగా ఒక పిచికారీ చేసుకోండి. ఖచ్చితంగా మనకి ఈ పచ్చదోమ, పేనుబంక కానీ లేకపోతే తెల్లదోమ అండ్ అదేవిధంగా తామర పురుగులు కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో దానికి తగినట్టుగా మొదటి పిచికారీ ఏం చేయాలనేటువంటి విషయాన్ని గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాము. ఏదైనా ఒక ఆల్రౌండర్ ఇన్సెక్టిసైడ్ చాలా తక్కువ కాస్ట్లో వస్తుందండి, పెద్దగా ఖర్చేం కాదు. ఒక 250 నుంచి 300 రూపాయల వరకు మనకి ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది, పెద్దగా ఖర్చేం రాదు. అండ్ దాంతోపాటుగా ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ కలుపుతూ ఇస్తూ ఉండండి. న్యూట్రియంట్స్ కానీ లేకపోతే పీజీఆర్స్ కూడా మనం ఒక 45 రోజుల నుంచి 50 రోజుల ఈ పంటకి మనం ఒకసారి పీజీఆర్ని స్ప్రే చేయగలిగితే తర్వాత మనకి అందులో పట్ల సరైన ఎదుగుదల వచ్చి మంచి ఉత్పాదకత వచ్చే విధంగా అది దోహదపడుతుంది. అదేవిధంగా 75 నుంచి 90 రోజుల కాల వ్యవధిలో మరొక పిచికారీ మనం ఈ పీజీఆర్ని చేసుకోగలిగితే అది ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా టానిక్స్ కూడా ఇస్తూ ఉండాలండి. టానిక్స్ అనేటువంటివి ఏంటివి అనేటివి నేను తర్వాత చెప్తాను మీకు, ఇప్పుడైతే వాటి అవసరం అయితే లేదు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో అటువంటి టానిక్స్ కానీ పీజీఆర్స్ కానీ లేకపోతే ఇంకా మనకి ఈ పెస్టిసైడ్స్ కానీ అండ్ అదేవిధంగా ఈ తలమాడు తెగులు లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వడతెగులు, పట్టిశీలం వీటి లాంటివి వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా భూస్ తెగులు కూడా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తగినట్టుగా మనం మందు పిచికారీలు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది,
ఆ విధంగా మనకి మంచి దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక నెల రోజుల లోపల ఖచ్చితంగా ఒక పిచికారి అయినా చేసుకోండి. మీరు ఎలాగూ ఫస్ట్ డోస్ ఫెర్టిలైజర్ ఇస్తారు కదా, సో ఆ తర్వాత మనం దాంట్లో యూరియా కానీ లేకపోతే ఏదైనా కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ మనం యూజ్ చేసిన దాంట్లో ఖచ్చితంగా నైట్రోజన్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. సో దాని కారణంగా మొక్కలో తీయదనం అనేటువంటిది ఏర్పడుతుంది, మొక్క పచ్చగా వస్తుంది కనుక. సో అవి కీటకాలకు ఆకర్షణీయంగా ఉంటాయి కనుక. సో ఆ విధంగా మనకి ఈ పెస్టైటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కనుక కీటకాల ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనకి అవి కనబడవు, మనం దగ్గరగా వెళ్ళి చూస్తే కానీ మనం వాటిని చూడలేము. సో వాటి యొక్క నష్టం అనేటువంటిది పూర్తిగా అయిపోయిన తర్వాతనే మనకి కనిపిస్తుంది కనుక. సో ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలను పాటిస్తూ ఉంటే కనుక మంచి దిగుబడులు మనం సాధించగలుగుతాము. ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో ఇవన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి. సో ఖచ్చితంగా నెల రోజుల లోపల ఒక పిచికారి చేసుకోండి, ఆ తర్వాత ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మందు పిచికారులు చేస్తూ ఉండండి. పీజీఆర్స్ పెస్ట్ అటాక్స్ గురించి, పెస్టిసైడ్స్ అండ్ అదేవిధంగా డిసీజ్ కంట్రోల్ కోసం ఫంగిసైడ్స్, సో ఆ విధంగా పిచికారీలు చేస్తూ ఉంటే కనుక ప్రతి 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో మనం ఒక 4 నెలల పంటకి కనీసానికి ఒక 8 సార్లు నెలకు ఒక 2 సార్లు అయినా పిచికారీలు చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మరీ చెప్తున్నాను, ఈ మాట మాత్రం గుర్తుంచుకోండి. సో అది గైస్, మరి ఇంకేమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ఏమైనా మెలకువలు మీకు తెలిసినటువంటివి ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్రెడీ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏడు కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియో నచ్చితే కనుక నా తరఫున ఒక లైక్ ఇవ్వండి. సో అంతేనండి, దాని గురించి వేరే ఏం అడగాను. సో ఉంటానండి, రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నాం. జై హింద్.